వాళ్ళ సంగతి ఏందో ఇవాల వాళ్ళు అనుకుంటాను కొత్త చుట్టాలు కాబట్టి మంచిగా రా పోంగనేది బో పెడుతున్నట్టుంది అది ఏం కావాలని చెప్పి అడుగుతున్నట్టుంది 27 తర్వాత 30వ తారీఖు తర్వాత వీళ్ళ బతుకు బజార్ పాలే గుర్తుపెట్టుకోండి వీళ్ళ బతుకు బజార్ పాలే గుండెవాడు దేకటో ఉన్నాడు వీళ్ళు దేకటో ఉన్నాడు వీళ్ళు పలకరిస్తూ ఉన్నాడు వీళ్ళు పోతే సిద్ధిపడి పోవాలి పోతే ప్రగతి పాలు పోవాలి ఆ సర్పంచ్ గారు మంత్రులు ఆ సర్పంచ్ మా ఎమ్మెల్యే మంత్రులని లోపల రాని ముఖ్యమంత్రి మరి వీళ్ళు ఎట్లా దిగుతాడో నాకు తెలియదు కానీ మొత్తానికి అయితే ఒక్కటి మాత్రం సత్యం నేను మా యువకులకి మా ఆడబిడ్డలకి ఒకటే మాట నేను విజ్ఞప్తి చేస్తున్నా ఇవాళ నా ఒక్కడి మీద గింత కక్ష కట్టి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 10ల సంఖ్యలో మంత్రులు పంపించి 100ల సంఖ్యలో నాయకులు పంపించి ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీని పంపించి నన్ను చెరబట్టే ప్రయత్నం చేస్తున్నాడు కానీ నేను ఒకటే చెప్తున్నా ఆయనకు పదే చెప్తున్నా ఈటల నాయందని అంటే కొట్టగలిగే శక్తి కేసీఆర్ గారు కదా కేసీఆర్ జేజమ్మకుళ్ళే అని చెప్పారు.